రాజ్ తరుణ్ కి మీరు ఇచ్చే మెసేజ్. యాభై ఏళ్ళ మీతో 25-30 ఏళ్ళ అబ్బాయికి రిలేషన్ ఉందంటే మనం నమ్మం. మై మ్యాన్ అని అంటే నువ్వు పెట్టుకో పెద్ద ఫోటో ఇంట్లో. శిల్ప, చందు, పవిత్ర 7-8 ఏళ్ళుగా రిలేషన్ లో ఉంటున్నారు. అతనితోనే, ఆమెతోనే ఉంటున్నాడు అతను అని తెలిసి కూడా సైలెంట్ ఉంది. అంటే ఈమెలాగా వెళ్ళి అడగడము, పిల్లలతో మాట్లాడడము ఇవన్నీ చేసింది, కానీ ఎక్కడా కుటుంబాన్ని బయట వేసుకోవడం కానీ పోలీస్ కేసులు కానీ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. ఇక్కడ అది మళ్ళీ పెళ్లి, అది ఇద్దరు పిల్లల తండ్రి. అంటే పెళ్ళైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా ఏదైనా కూడా కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా విన్నాం మనమొక. అవును. ఏమని పవిత్ర జయరాం, వీడు లేకుండా నేను బ్రతకలేను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు ఎలా ఉండమంటే ఉంటాను. అంటే ఒక రిలేషన్ లో ఎవరెంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయిన తర్వాత ఇంక మూడు వ్యక్తి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళైనా కాపాడుకోవాలి పిల్లల కోసమే. శిల్ప అదే చేసింది. వాళ్ళిద్దరు దిగజారిపోయారు. ఎందుకంటే పిల్లల ముందే బెడ్రూమ్ లోకి వెళ్ళడం, అంత పెద్ద పిల్ల తాగడము, పిల్లల కొడుకుతోటి ఒక హీరోయిన్ లా డాన్స్ చేయడం, అంటే కొన్ని పరిధులు ఉంటాయి ఎవరికైనా కూడా. ఇప్పుడు చేయొచ్చు కాదని అన్నము, స్లీవ్లెస్ వేసుకుని లేదా చిన్న ఫ్రాక్ వేసుకుని కొడుకుతో డాన్స్ వేయడము. మన ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా బాగా తిట్టింది, ఏంటి అసలు కొడుకు తల్లులు ఈ డాన్స్లు ఏంటి, తల్లులు కూతుర్లు తండ్రులు ఏంటి అవన్నీ డ్యూయెట్లు పాడడం ఏంటి. ఇప్పుడు అసలు అతను కొడుకు అర్థం కావట్లే, బాయ్ ఫ్రెండ్ అర్థం కావట్లే, ఏమన్నా అంటే మనల్ని తీసుకెళ్లి ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, అట్లా ఇది చేస్తున్నారు. మొన్న ఒక కేసులో చూసాను, ఆ అబ్బాయికి 28 ఇయర్స్, ఆమెకి 40 ఇయర్స్. ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉండి వెళ్ళిపోయాడు, మళ్ళీ పెద్ద మనుషులందరూ తీసుకొచ్చారు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, మళ్ళీ ఇద్దరు పిల్లలు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నేను చూసాను. యాక్చువల్గా వాళ్ళ మదర్ని చూసి ఆమె పిల్లలు ఏమనుకుని అనుకున్నాను నేను. తీరా చూస్తే నా మనవలమ్మ అన్నది. ఇంతకీ ఆవిడకి 38 ఇయర్స్, ఆ అమ్మాయికి ఇప్పుడు ఆమె కూతురికి 20 ఇయర్స్. 20 ఇయర్స్ చిన్న ఏజ్ లో పెళ్ళిళ్ళు అయిపోతాయి. 20 ఇయర్స్ మీకు ఇద్దరు పిల్లలు, అతను వెళ్ళిపోయి 40 ఇయర్స్ ఆమె తోటి ఇలా హగ్ చేసుకుని ఫోటో తీసుకుని, ఈమె నా గర్ల్ ఫ్రెండ్, ఈమె లేకపోతే నేను బ్రతకలేను అని తెలుగులో మెసేజ్ పెట్టాడు. ఎవరిని తిడతాం ఇక్కడ, లేడీస్ ని తిడతామా, లేకపోతే సొసైటీలో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 90 డేస్ ఎట్లా అయిపోయిందంటే 50 ఏళ్ళ మీకు తోటి 25-30 ఏళ్ళ అబ్బాయికి రిలేషన్ ఉందంటే మనం నమ్మం. అంటే ఆ వయసులో ఏముంటది, ఊర్లో వాళ్ళైతే మనవలు కూడా వచ్చేస్తారు, 38 ఇయర్స్ 40 ఇయర్స్ మనవలు వచ్చేస్తారు అని అంటాం. కానీ మరి ఎక్కడ ఇది తేడా వస్తుందో తెలియదు. కానీ రిలేషన్స్ అన్ని పిల్లలు వద్దంటారు, హస్బెండ్ వద్దంటారు, వయసు వచ్చిన పిల్లలు వాళ్ళు పెరిగిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బ్రతకలు నాకంటూ బ్రతకలేదా, నేనంటూ బ్రతకూడదా, ఇన్నాళ్ళు ఏదో బతికేశాను, చిన్నప్పుడే పెళ్లి చేశారు, చిన్నప్పుడే పిల్లలు పుట్టేశారు, నేనేమి ఎంజాయ్ చేయలేను. నిజమేనండి, డైలాగ్స్ విన్నాం. ఏ నాకు లైఫ్ అండి ఇప్పుడు తెలిసింది, ఇంకా 5 ఏళ్ళు బ్రతుకుతాను లేదా 6 ఏళ్ళు బ్రతుకుతాను, నేను ఇది చేస్తాను. కొన్ని మానసికమైన అంటే డిస్టర్బెన్సెస్ వల్ల ఉంటారు, కొంతమంది వాంటెడ్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫైనల్ గా లావణ్యకి మీరు ఏం చెప్తారు? లావణ్యకి నేను ఒకటే చెప్తానండి, చట్టానికి వదిలేసి తన పని తను చేసుకుంటే బెటర్. ఇవన్నీ చేసుకోవడం వల్ల అబ్బాయి వెనక రాకపోగా ఈ అమ్మాయి ఎక్కువ మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. ఎంతైనా ఆడపిల్ల మన పిల్ల, మన పిల్లని మనము వ్యతిరేకించడము, మన పిల్లని మనము బహిష్కరించడం కాకుండా తను ఏంటంటే ఈ దీంట్లోంచి బయటపడడానికి ప్రయత్నించాలి. తన వెల్విషర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఏంటంటే ఇవన్నీ మానేసి కేసులు పెట్టింది, కేసులు నడుస్తాయి, ఆ ఇంట్లో ఉన్నది. ఎప్పుడైనా పరిష్కారం అనేది ఇట్స్ టైం బీయింగ్, మనకి టైం ఇప్పుడికిప్పుడు అయిపోవాలంటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విక్టిమ్ ఏమనుకుంటారంటే మాకు తొందరగా రిజల్ట్ వచ్చేయాలి, మాకు ఫేవర్గా రావాలని అనుకుంటారు. ప్రతి అడ్వకేట్ కూడా అలా అనుకుంటారు, నేను గెలవాలి, నేను గెలిచి లావణ్య అలాంటి కేసు గెలిచానని రావాలి. కానీ అది అంతే తొందరగా అయ్యేది కాదు, అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత రిజల్ట్ ఎప్పుడు కూడా మనకు రాకపోవచ్చు. కానీ మనం చేసే ప్రయత్నం మనం చేసేసి మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. నేను లావణ్యకి అదే చెప్తాను. రాజ్ తరుణ్ కి మీరు ఇచ్చే మెసేజ్? రాజ్ తరుణ్ కూడా ఏంటంటే ఇట్లా అమ్మాయిల విషయాల్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో రకాలుగా కలలకని వాళ్ళు మా అబ్బాయి హీరో, మేము కష్టపడక్కర్లేదు, మాకు ఒక మంచి పేరు వస్తుంది అని అనుకున్నారు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఈ రిలేషన్ ఇలా నడుస్తున్నది, వెళ్ళి ఆమె దగ్గర ఉండటం అనేది ఎవరికైనా ఎద్దు పుండి మీద కారం రాసినట్టే ఉంటుంది లావణ్యకి కూడా. ఇప్పుడు ఒక వైపు నుంచి మనం అనుకుంటున్నాం, కానీ ఆ కచ్చి అలాంటి చోట
మాటలే కదా, మర్డర్స్ జరిగేవి, ఇవన్నీ చంపేసేది, చచ్చిపోయింది. ఆడావిడ ఏమొచ్చేసింది ఇప్పుడు, వెళ్ళిపోయి అమ్మాయి దగ్గర ఉండవలసినంత అవసరం ఏమున్నది ఇప్పుడు? ఇక్కడ ఒక ఇష్యూ నుంచి అందరూ తల పట్టుకుని కూర్చున్నారు తల్లిదండ్రులు, వాళ్ళకే ఇక్కడ సెక్యూరిటీ లేనట్టు అయిపోయింది. మళ్ళీ అంత అవసరమా ఇప్పుడు? ఒక దాంట్లో బయటకు వచ్చి ఇంకో దాంట్లో అబ్బాయిలు చేసేవి కూడా ఉంటాయి, అబ్బాయిలను కూడా సపోర్ట్, ఎవరిని సపోర్ట్ చేయలేము ఇలాంటి దాంట్లో జరిగినో. అలాగనే వ్యక్తిగతం అని వదిలేయలేము కదా, అదే అంటున్నాను. ఎంత మంది ఫాలో అవుతారు హీరో అనేసి. ఇప్పుడు ఏమంటారు, రాజతరణ్ ఏం చేసావు చేశారు, పోలీసు ఏం చేశారు, అడ్వకేట్ వచ్చి కూర్చుని మాట్లాడారు, వాళ్ళు ఏం చేశారు, ఆ టీవీ వాళ్ళు ఏం చేశారు, చెప్పింది కదా లక్ష్మి కట్ట గారు. అంటే నేను రాజతరణ్ సపోర్ట్ చేయట్లేదు, ఏజ్ ఏ విక్టిమ్, ఏజ్ ఏ విక్టిమ్. లావణ్య, లావణ్య చేసే కొన్ని పనులు ఏంటంటే ఆమెకి హార్మ్ఫుల్ గా ఉన్నాయని మనం చెప్తున్నాం తప్పిస్తే, ఆమెకి హార్మ్ఫుల్ గా ఉన్నాయని చెప్తే ఆమెని చెడు అని అనట్లేదు. ఆమె సైకలాజికల్ గా హర్ట్ అయిపోయింది, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ హర్ట్ అయిపోయింది. నా పర్సన్ వాళ్ళు నిన్నటి వరకు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక పర్సన్ చనిపోతారు, నిన్నటి వరకు మనతో ఉంటారు, మనకు చాలా ప్రేమైన వాళ్ళు, వాళ్ళు లేరన్నది ఏ క్షణమైనా కూడా విపరీతమైన దుఃఖం వస్తుంది, అది నాకు తెలుసు, ఎందుకంటే నా హస్బెండ్ విషయంలో. సో అలాంటి వచ్చినప్పుడు బ్రతుకున్న మనిషే దూరం అయిపోయాడు అని అంటే అది ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అది ఇప్పుడు ఈమె ఫేస్ చేస్తున్నది, ఆ పెయిన్ వల్ల ఈమె ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. రాజతరుణ్ కూడా కొంత కరెక్ట్ చేసుకోవాల్సిందే. రాజతరుణ్ లాంటి అబ్బాయిలు, రాజతరుణ్ కూడా ఒకటే చెప్పడం ఏంటంటే, ఎప్పుడో ఒక అమ్మాయి మీ వెనకాల పడుతుంది అని అంటే డబ్బు కోసమే అని అనుకోకర్లేదు. అంటే మీరు చూపించిన ప్రేమో కన్సర్నో లేకపోతే హ్యాపీనెస్ ఏదైనా కూడా సెన్సిటివ్ గా వదిలించుకోవాల్సిన ఇలాంటి రోడ్డు మీద లాగి ఆ వ్యక్తి ముందే మళ్ళీ కళ్ళకు కనిపించినట్టు మనం ఉంటే ఎవరైనా ప్యానిక్ అవుతారు, ఎవరైనా మ్యాడ్ గా తయారవుతారు, పొడవడమో పొడుచుకోవడమో చేస్తారు. ఇలాంటి రాజతరుణ్ లాంటి అబ్బాయిలు కూడా ఇలాంటివన్నీ సొసైటీకి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. సొసైటీకి ఒక అమ్మాయి మానసిక చెడ్డవాళ్ళు అవ్వచ్చు, కానీ 10 మంది అబ్బాయిలతో తిరిగిన అమ్మాయి కూడా ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమించి అబ్బాయి కోసం చచ్చిపోతానన్నంత లవ్ పెంచుకోవచ్చు. మీరు కూడా దాన్ని ఏంటంటే దాన్ని పిచ్చిదని ముద్రేయడమో లేకపోతే తాగుబోద్దని ముద్రేయడమో లేకపోతే ఇలాంటి రకాలుగా అమ్మాయిల క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కంటే కూడా నలుగురిలో కూర్చుని సెన్సిటివ్గా వదిలించుకుంటే మంచిది. ఎంత చెడ్డవాళ్ళైనా కొంచెం టైం బీయింగ్లో వింటారు. ఇప్పుడు లావణ్య కామ్ అయిపోయింది, చార్జ్డ్ అయిపోయింది, ఈ అబ్బాయి అక్కడ దొరకడం వల్లే కదా ఈమె మళ్ళీ ఇది చేసింది. సో అబ్బాయి కూడా అది కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకోకుండా ప్రతి అమ్మాయి తోటి పెళ్ళి అంటే భయం అంటే ఏంటి? ఇప్పుడు రేపు మాల్వి కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఏంటి సొసైటీకి ఇస్తున్న మెసేజ్ ఇవ్వడం ఏంటి? ఇంత తొందరగా ఈ అబ్బాయి వెళ్ళిపోయి అక్కడ ఉండడము అంత ఇది లేదా? తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవంతా చేస్తే తల్లిదండ్రులకు ఏమంతా లైఫ్ సెక్యూరిటీ ఇచ్చారు ఇస్తారు వీళ్ళని చెప్పేసి వీళ్ళ కోసం తల్లిదండ్రులు బయటికి రావాలి. హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు స్క్రీన్ మీద హీరోగా ఉంటే కాదు, రియల్ లైఫ్ లో హీరోగా ఉండాలి. వాళ్ళు చేసే పనులు నలుగురికి మంచి జరగాలి. తల్లిదండ్రులను ఫస్ట్ కష్టపెట్టకుండా చూడాలి. ఈ అమ్మాయి అయినా ఆ అబ్బాయి అయినా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి లైఫ్ లో. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద లేసేసి మళ్ళీ ఇంకొక తలనొప్పి వాళ్ళకి, ఇంకొక బాధ వాళ్ళకి, మళ్ళీ మీలాంటి వాళ్ళు మిమ్మల్నే ఫాలో అవుతారు. లావణ్య లాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. సొసైటీ ఇంకే ఏం చేస్తున్నారు యూత్, ఎందుకు ఇలా లైఫ్ ని చేతులారా పాడు చేసుకుంటూ? ఆలోచించండి ప్రతి అబ్బాయి అమ్మాయి. ఒక విషయం చెప్పనా, నిజంగా చెప్పాలంటే లావణ్యకు నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాకు ఆమెకి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆమెను మార్చాలనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక్కటి కరెక్ట్ గా ఉంటే వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్, రాజతరణ్ అసలు ఏం కావాలి, ఏం కూర్చొని ఏదో సెటిల్ చేసుకోవాలి. కానీ దీనివల్ల కోర్టులకు, నేను రియల్ గా చెప్తున్నాను, కోర్టులు మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వదు. కోర్టులో మనకు రావాల్సినంత న్యాయం వస్తుందనేది మనకు ఎక్కడా లేదు. ఏంటంటే కొంచెం నిజంగానే అమ్మాయికి అన్యాయం చేస్తే కూర్చోబెట్టి రాజధరణ్ కూడా ఏదైనా సెటిల్ చేస్తే బాగుంటుంది. ఇష్యూ పెద్ద చేసుకోకుండా, అంటే నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఇద్దరిని కూర్చోబెట్టి గొడవ పెట్టుకుని ఇవన్నీ చేసుకుని ఇవన్నీ ఇప్పట్లో తేలేవు కదా, పెద్ద పెద్దగా అయిపోతా ఉంటాయి కేసుల మీద కేసులు. కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది, వాళ్ళ అడ్వకేట్ వీళ్ళ అడ్వకేట్ కూర్చుని మాట్లాడుకోవడం. ఏంటంటే ఒక ఆడపిల్ల పాడైతే ఎన్ని కుటుంబాలు పాడైతాయి అనేది, ఎంత మంది బాధపడతారు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి బాధ ఉండదా? అవునవును, ఇద్దరు పేరెంట్స్ కి బాధ ఉంటది. రాజతరుణ్ చేస్తున్నది కూడా హీరోయిన్ మనం సపోర్ట్ చేయడం కాదు, ఫస్ట్ ఎవరైనా
హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, ఎవరైనా సొసైటీకి రెస్పాన్సిబిలిటీ, తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ కి. నిజమే, అవును. ఇప్పుడు వాళ్ళ ప్రైవసీ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు కదా. వాళ్ళు ఎప్పుడైతే వచ్చేసి కేసు పెట్టుకోవడమో, అతను మీడియాతో మాట్లాడడం, డ్రగ్ కేసు రావడం, మాల్వి ఎంటర్ అవడం, వ్యక్తిగతంగా ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. అవును, చేస్తున్న పనులు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేటట్టు మీరు చేసుకోండి అని చెప్తున్నాం. సొసైటీకి ఆ మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఎన్నో ఫైర్స్ పొద్దున్న లేస్తే సాయంకాలానికి ఎన్నో మంది బ్రేకప్ అయిపోతుంటున్నాయి, ఎంతో మంది కోర్టుకు వస్తున్నారు మాకు మోసం జరిగిందని చెప్పేసి. ఈవెన్ ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని చెప్పి. మొన్న నేను కేసు కూడా చేశాను, చెప్పాను మీకు. సో ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఒకటే, కానీ ఏంటంటే తప్ప చేసిన వాళ్ళని శిక్షించండి అంతేగాని దాన్ని మనలో మన చేతిలో తీసుకుని అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ ఏమైనా జరిగిందంటే ఎవరు జీవితానికి ఎవరు జవాబుదారు కాదు, కానీ చట్టానికి న్యాయానికి అందరూ జవాబుదారు.